అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. శ్రీ జ్వాలా నరసింహస్వామి ఎగువ అహోబిలానికి 4 కిలోమీటర్ల దూరంలో దర్శనమిస్తారు. ఈ పర్వతాన్ని అచలాచయ మేరు అని కూడా పిలుస్తారు. హిరణ్యకశిపుని తనవాడి అయిన గోళ్లతో చీల్చిచెండాడిన నరసింహస్వామి ఇక్కడ కనిపిస్తారు. ఈ స్వామిని సేవిస్తే సకల ప్రయత్నాలు సఫలమవుతాయి, పెళ్ళిళ్ళు కుదురుతాయి. కార్తీక మాసంలో నేతి దీపాన్ని స్వామి సన్నిధిలో వెలిగించి ఆరాధిస్తే సమస్త పాపాలు తొలగి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మిగిలిన 8 ఆలయాల కన్నా ఈ ఆలయాన్ని చేరుకోవడమే మిక్కిలి శ్రమతో కూడిన పని. ఇక్కడ రక్తకుండం అనే అరుణవర్ణ పుష్కరిణి ఉంది. ఇందులో నీరు ఎల్లప్పుడూ ఎర్రగానే ఉంటాయి. కారణం, నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తరువాత రక్తసిక్తమైన తన చేతులను ఈ పుష్కరిణిలోనే కడుక్కున్నారట. అందువలన ఆ నీరు ఎర్రగా ఉండిపోయింది. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అని టైప్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.